కడప జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పలు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయ సమీపంలోని పాపాగ్ని నది పొంగి పొర్లుతోంది. దీంతో రైతులు తమ పంట పొలాలకు సాగునీరు లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు కూడా నదీ ప్రవాహాన్ని చూసి స్నానాలు చేసి దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. చుట్టూ కొండల నడుమ నుంచి పాపాగ్ని నది ప్రవాహం చూపర్లను కట్టిపడేస్తోంది. ఈ నది ప్రవాహం వల్ల చక్రాయపేట మండలం, వేంపల్లె, పెండ్లిమర్రి, కమలాపురం తదితర మండలాలకు సాగు తాగునీరు పుష్కలంగా అందుతోంది. నెల తరువాత జూలైలో కూడా రెండో మారు ఈ నది ప్రవహిస్తుండడం విశేషం. దీంతో 2 సంవత్సరాల పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని, సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. Thank you.